నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లయ్యపల్లి గ్రామం పోస్టాఫీసులో గాజా నాయిబు రసూల్ అనే పోస్టు మాస్టర్ పోస్టాఫీసులో దాచుకున్న నగదుతో పరారయ్యాడు. బాధితులు కథనం మేరకు 2019 నుండి సుకన్య యోజన పథకం కింద నగదును పోస్టాఫీసులో గాజా నాయిబు రసూల్ ద్వారా డిపాజిట్ చేయడం చేశారు. ఆర్డీ డిపాజిట్ కాలపరిమితి అయినా తిరిగి ఖాతాదారులకు చెల్లించకుండా పాన్ కార్డు కోసం అంటూ ఖాతాదారుల నుంచి నగదు విత్డ్రా ఫారాలపై సంతకాలు సేకరించి 10 లక్షల నగదుతో పరారయ్యాడు. బాధితులు విషయం తెలుసుకుని సంబంధిత అధికారులకు, పోలీసు అధికారులకు కంప్లైంట్ చేశారు. దీనిపై పోస్టాఫీసు అధికారుల్ని వివరణ కోరగా గాజా నాయిబు రసూల్ ఎక్కడున్నాడో తమకు తెలియదని, మా తరపు నుండి పోలీస్ స్టేషన్కు పై అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. అతని ఆచూకీ దొరికిన వెంటనే బాధితులకు న్యాయం చేస్తామని పోస్టల్ అధికారి సాయికృష్ణ బాధితులకు వివరించారు. సుకన్యాలపల్లి పంచాయతీలోని ఒక గ్రామం వాడబండ పుల్లాయపల్లి పంచాయతీలోని అన్ని గ్రామాలు, అదేవిధంగా అక్కడ ఉండబడినటువంటి దాదాపు 152 కుటుంబాలు, రైతులు వారైతేనేమి, నిరుపేదలైన కూలీలు అయితేనేమి, వాళ్ళు పోస్ట్ ఆఫీస్ నందు ఆర్డీఏ కానీ ఆ ఎస్బీలు కానీ వాళ్ళ బిడ్డలకు సంబంధించినటువంటి డబ్బులు దాచిపెట్టుకోవటంలో కానీ, ఎస్ఎస్ఏ ఇన్ని రకాలుగా వాళ్ళు పోస్టాఫీసును నమ్మి తనకు అనుసన్నల్లో పోస్టాఫీసును అక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్లను నమ్మి బుక్కులు డబ్బులు మొత్తం జమ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది ఇదే పోస్టాఫీసు ఆ పరిధిలో. మరి ఈరోజు గడిచిన 6-7 నెలల నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి బీపీఎం పోస్ట్ మాస్టరు ఎస్కే నాయిబు రసూలు, వయసు 27 సంవత్సరాలు, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన, ఆయన మొత్తము అక్కడ పనిచేసుకుంటున్నటువంటి కూలీలవి, రైతులు, పిల్లలకు సంబంధించిన వృద్ధులు, వాళ్ళు పోస్టాఫీసులో డాస్ పెట్టుకునే డబ్బుల విషయంలో మొత్తం వాళ్ళే విత్డ్రాల మీద నకిలీ సంతకాలు చేసుకొని మొత్తం డబ్బులు డ్రా చేసి ఆ విధంగా బాధ్యతారహితంగా ఆ ప్రజల పట్ల అమానుషంగా వాళ్ళ జీవితాలతో సెలగాటు మాడుకొని ఈరోజు వాళ్ళు ఆత్మహత్య శరణేమో, ఇంకా మేము చచ్చిపోవటం మేలు, మేము కూలీనాలు చేసి అప్పులు చేసి మేము డబ్బులు దాచిపెట్టుకుంటే మా మొత్తం తీసుకొని వెళ్ళిపోతే కనీసం ఈ పోస్టాఫీసు యాజమాన్యం నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది తప్ప, అలాంటి బాధ్యత రహితం కలిగినటువంటి వ్యక్తి అలాగ నకిలీ సంతకాలతో మన బ్రాంచ్లో డబ్బులు మొత్తం డ్రా చేస్తుంటే ఈ యాజమాన్యం చేతికి ఏమి మట్టి అట్టనట్లుగా పేద ప్రజలు రైతుల పట్ల ఏమాత్రము శ్రద్ధ చూపెట్టక అజాగ్రత్తతోటి వాళ్ళ జీవితాలలో నిప్పులు పోసేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఇది గతంలో కూడా కొన్ని జరిగిన ఇదే పోస్టాఫీస్ పరిధిలో అయినా కూడా వాటిని రాజకీయంగాను మరొక అధికారికంగాను దాన్ని అణగదొక్కి లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారు. మరి పోస్టాఫీసు మీద ఉండబడినటువంటి ఆ నమ్మకాన్ని కూడా ప్రజలలో సన్నగిల్లిపోయేటట్టు పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరైతే ఆ నాయబు రసూలు తీసుకోబోయినటువంటి 15-20 లక్షలు 25 లక్షల దాకా నిరుపేదలైనటువంటి తలలకు ఆముదం కూడా పూసుకోలేనటువంటి దరిద్రం మోసి నిత్యం కట్లు కూలి పనిచేసుకొని డబ్బులు ఎగబెట్టుకుంటే వాళ్ళని తీసుకెళ్లటంలో అతను వ్యవహరించిన తీరు చూస్తుంటే ఇలాంటి పరిస్థితి జరుగుతుందా, అసలు ఇక్కడ అధికారులు ఒక పోస్టాఫీసు అనేటువంటి పేరు ఉన్నదా లేదా అని అనిపించేటువంటి పరిస్థితి ఇక్కడ కలుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్లు ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని వేసి విచారం చేసి వాళ్లకు డబ్బులు ఎవరు ఆర్డీ కట్టుకొని ఉండారో వాళ్ళ డబ్బులు వాళ్ళకు పేదలకు అందించరాక ఆందోళన పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పి రైతు సంఘాల తరపున, అదేవిధంగా పేదలు వ్యవసాయ కార్మికుల సంఘాల తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే పోస్టాఫీసు మాస్టర్ కానీ ఇన్స్పెక్టర్లు కానీ మీ జిల్లా ఆఫీసర్లు కానీ ఇటు పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్లు ఇచ్చి ఆ విధంగా నాయబు రసూల్ని పట్టుకొని వెంటనే తీసుకొచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేదాకా పోస్టాఫీసు ఎదుట ఆందోళన నిర్వహిస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మా గ్రామ పంచాయతీ పరిధిలోని పేదలందరికీ అందరూ కూడా పోస్టాఫీసులో సేవింగ్ అకౌంట్లో కానీ ఆర్డీ అకౌంట్స్లో కానీ ఎస్ఎస్ఏ కింద కానీ పొదుపు చేసుకున్న అమౌంట్ను బీపీఎం అయినటువంటి గాజా నాయిబు రసూల్ అందరి చేత పోర్జరీ సంతకాలు మోసపూరితంగా పెట్టించుకొని అందరి అమౌంట్లు డ్రా చేసుకున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ పోస్టాఫీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేది,
ఈ సెంట్రల్ గవర్నమెంట్ జోలికి పోతే ఎవరైనా కానీ శిక్ష తప్పదు, ఎవరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జోలికి పోకూడదు అనేది ఉంటుంది. అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పీ గారు కానీ, పోస్ట్ ఆఫీస్ జిల్లా ఎస్పీ గారు కానీ, బ్రాంచ్ పోస్టర్ అధికారులు కానీ అందరూ కూడా ఎంక్వైరీ చేసి అతని పైన చీటింగ్ కేసు పోలీస్ డిపార్ట్మెంట్కు కేసు బుక్ చేసి అతని పైన చీటింగ్ కేసు నమోదు చేసి అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయవలసిందిగా నేను మా గ్రామం తరఫున డిమాండ్ చేస్తున్నాను. అందరూ కూడా సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ యాజమాన్యం అందరూ కూడా సహకరించి అతన్ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేసి అసలు పూర్తిగా ఉద్యోగం లేకుండా చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. మా పుస్తకాలు వాళ్ళు చూసుకొని ఇప్పుడు మా దగ్గర మేము తీసుకోలేదని అన్నారు. నేను ముగ్గురు నలుగురు వచ్చారు, వాళ్ళు రాసిస్తే ఈ పుస్తకంలో మేము తీసుకోలేదు అనేది రాసిస్తే మా సూపరింటెండెంట్ గారికి పంపిస్తాను. నేననే ఏంటంటే అది నేను రేపే అందజేస్తాను సార్, అందజేస్తాను. అయితే మాకు ఈ ఎంక్వైరీ వ్యవహారము అసలు ఎప్పుడు కేవలించి డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది మా ఆలోచన. ఇప్పుడు అదే డబ్బులు అనేది ఇప్పుడు ఇవన్నీ మేము సూపరింటెండెంట్కి రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ అతని పుస్తకాలు అప్పుడు ఆయన కనపడకుండా ఆ దొంగ ఈ డబ్బులు తీసుకున్నాయి, డబ్బులు ఇస్తుంది కదా. అదే నేనే ఈ డబ్బులు తీసుకున్నాయి ఏంటంటే డబ్బులు తీసుకున్నవి ఆ డేట్లో వాళ్ళు విత్డ్రాల్ ఫారం పెట్టుంటారు కదా, విత్డ్రాల్ ఫారం పెట్టే డబ్బులు తీసుకుంటారు కదా, ఆ సంతకము అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు కదా, దాంట్లో ఆ సంతకము సంతకాలన్నీ వెళ్ళే కాదా క్రాస్ చెక్ చేసుకుంటాం అకౌంట్ ఓపెనింగ్ వీటిలో చూసుకొని తేడా ఉంటే మాత్రం డిపార్ట్మెంట్ దాని మీద యాక్షన్ తీసుకుని డబ్బులు పే చేస్తాం. ఒకవేళ అలా కాకపోతే మాత్రం పోలీస్ కేసు పెట్టాలి. ఆల్రెడీ పోలీస్ కేసు ఇచ్చాము, మళ్ళీ ఇన్ని అకౌంట్లో అనేది పోలీస్ కేసు. ఆ విషయం కూడా రాసి తర్వాత ఇలా ఉన్నాయి అన్నింటిలో సంతకాలు టాలీ అయినాయి కానీ వీళ్ళు పుస్తకాలు అయినా అదే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అతని దగ్గర పుస్తకాలు ఇచ్చినారు అన్నారు, ఏదైనా అతను కనపడితే కదా మేము పుస్తకాలు తేగలం అవునా కదా. అతను ఇప్పుడు మేము ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ 2వ తేదీ ఇచ్చాం, మా దగ్గర ఉండే ఫోన్ నెంబర్లతో అతను మాకు అందుబాటులోకి రావటం కాదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు ఏదైనా పట్టుకుంటే అతని దగ్గర ఉన్న పుస్తకాలు కూడా రికవరీ చేసి మేము వెరిఫై చేసి తగిన న్యాయం అనేది చేస్తాం. మొన్న పాత పుస్తకం 10 రోజులు అయింది సార్ వచ్చి ఇక్కడికి వచ్చి ఆ పుస్తకాలు ఇక్కడికి వచ్చి నెంబర్ ఉంది నేను కాదు అట్లా అతను రాని నేనేం చేయగలను చెప్పండి. అది నాకు తెలియదు. నేను రోజు ఇప్పుడు నిన్న సాయంత్రం కూడా ఇప్పుడు మొబైల్ ఫోన్ నెంబరు మొబైల్ కాదు ఆ మొబైల్ పట్టుకొస్తే నేను తీసుకురాను. ఎంత 10 రోజులైనా 5 రోజులైనా అతను రాని నేను పుస్తకాలు ఎక్కడ నేను తేగలను సార్? మామూలుగా లబ్ధిదారులు రాకుండానే అతను దొంగ సంతకాలు చేసుకుని చిత్తూరు ఫార్మ్స్ మీద ఇక్కడ డబ్బులు తీసేస్తాయి. ఇప్పుడు డైరెక్ట్ గా డబ్బులు తీసేదని కాదు, ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆర్డీ అకౌంట్ ఉంటే దాన్ని ఎస్బీ అకౌంట్ అని సేవింగ్స్ అకౌంట్ అనేది లేదు, వాళ్ళ ఎస్బీ అకౌంట్ లో వేసి డబ్బులు తీసుకోవాలి, వాళ్ళ ఎస్బీ అకౌంట్ లోకి తీసుకోవాలి డబ్బులు. ఆ ఎస్బీ అకౌంట్ చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర పాన్ కార్డులు అన్ని తీసుకొని సంతకాలు పెట్టుకున్నారని నిన్న నా దగ్గర. సో ఆ దాంట్లో వేసి తీసేశాడని చెప్పి వీళ్ళు క్యాష్ ఎవరికి ఇవ్వడానికి లేదు, డైరెక్ట్ క్యాష్ ఇవ్వడానికి లేదు. ఊర్లో వాళ్ళు ఇంత ఈ అకౌంట్లోకి ఇంత డబ్బులు కావాలని ఆయన ఇన్నింటి పెడితే అకౌంట్ ద్వారానే కట్టబోతుంది రోజు బ్యాగ్, దాంట్లోనే క్యాష్ పంపిస్తారు. ఈ అకౌంట్లో కావాలని అడిగితే ఇప్పుడు ఏంటంటే అతను వాళ్ళ దగ్గర తెలియకుండా సంతకాలు పెట్టించుకొని చేశాడా ఏంటనే తెలియదు, వాళ్ళేమో పాన్ కార్డుల కోసమే పెట్టించుకున్నారని చెప్తున్నారు. అన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇస్తాము. రెండోది వాళ్ళకి ఏదైనా గ్రీవెన్స్ ఉంది ఈ అకౌంట్లో మేము తీసుకోలేదని రాతపూర్వకంగా ఇస్తే నేను మా సూపరింటెండెంట్ గారికి పంపించి చర్యలు అనేవి తీసుకుంటాను. 11,000 కట్టాము, ఏప్రిల్లోని 5,000 కట్టాము సార్, మేలోని 3,000 కట్టాము, నిన్న జూన్లోని 3,000 కట్టాము, 11,000 అయింది. దానికి ఒక్కటి కూడా మెసేజ్ వచ్చేటట్టు పెట్టలేదు సార్, వస్తుంది మెసేజ్ వస్తుంది మెసేజ్ అన్నాడు కానీ మెసేజ్ అయితే పెట్టలేదు అంటారు మా పాపకి. అట్లా చెప్పి బుక్ కూడా మాయం చేసేసింది సార్. డబ్బులు కట్టినటువంటి ఆర్టీ లబ్ధిదారు న్యాయం చేయాలి, కూలీ నాని చేసి
డబ్బులు కట్టినట్టు మేనేజర్లు అందరూ ఎంక్వైరీ చేయాలి, ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసి వెంటనే డబ్బులు రికవరీ చేపించి లబ్ధిదారులకు ఇవ్వాలి, సంతకాలు పెట్టినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఉద్యోగస్తులు రిమౌట్ చేయాలి, పేదలకు కడుపులు కొట్టినటువంటి ఉద్యోగస్తులు రిమౌట్ చేయాలి, అలాగే నుంచి సగునాపల్లి పంచాయతీ పుల్లాయపల్లి పంచాయతీ పై విచారణ చేయాలి, వెంటనే నకిలీ సంతకాలు పెట్టి డ్రా చేసిన వారిని అరెస్ట్ చేయాలి, వెంటనే నకిలీ సంతకాలు పెట్టి డ్రా చేసిన వారిని అరెస్ట్ చేయాలి, వెంటనే ఆర్టీఓలు కట్టినటువంటి వారికి డబ్బులు చెల్లించాలి, వెంటనే ఆర్టీలు కట్టిన వారికి డబ్బులు చెల్లించాలి, వచ్చే లాలి పేద ప్రజల ఐక్యత, వచ్చే లాలి పేద ప్రజల ఐక్యత, వచ్చే లాలి రైతుల ఐక్యత, రైతుల పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.